ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గరే ఉందని విర్రవీగుతున్న నేటి అగ్రరాజ్యాలు ఆ పరిజ్ఞానానికి మూలం మన వేదాలంటే నమ్మగలరా ఇది నిజం ఆయుధ టెక్నాలజీ కోసం ఇప్పుడు పొరుగు దేశాలపైన ఆధారపడుతున్న మనవారు వాళ్లు వాడుతున్న పరిజ్ఞానం మన గ్రంథాల్లోనిదేనని తెలుసుకోలేకపోతున్నారు ఎంతైనా పొరుగింటి పుల్లకూర రుచికదా క్రీస్తు పూర్వమే మన పూర్వీకుల దగ్గర అనుబాంబుల కంటే ఎంతో శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి వాటి గురించి రామాయణ మహాభారతాల్లో విపులంగా వివరించబడింది అణుబాంబు పితామహుడిగా పేరుగాంచిన ఒఫెని మన వేదాల గురించి తెలుసుకుని వాటిని కూలంకషంగా అధ్యయనం చేసి వాటిలోని సారాన్ని గ్రహించాడు మొదటి అణుబాంబు పరీక్షా సమయంలో ఒఫెని భగవద్గీత నుంచి శ్లోకం బిగ్గరగా చదివి వినిపించారు అంత గొప్పది మన వేద విజ్ఞానం ఆ కాలంలోనే మన వారి దగ్గర నేటి ఆధునిక ఆయుధాలను తలదన్నే దివ్యాస్త్రాలు ఉన్నాయి వీటిలో అతి శక్తివంతమైంది పాశుపతాస్త్రం మన గ్రంథాల్లో రెండు రకాల ఆయుధాల గురించి వివరించబడింది ఒకటి అస్త్రాలు రెండు శస్త్రాలు అస్త్రమనగా మంత్రించి ప్రయోగించేది మంత్రించిన పరక కూడా అత్యంత శక్తివంతంగా మారుతుంది శస్త్రమనగా నేటి తరం వారు ఉపయోగిస్తున్న అణ్వాస్త్రం మిసైల్స్ లాంటివనమాట ఇక పాశుపతాస్త్రం విషయానికొస్తే సృష్టిలో అత్యంత శక్తివంతమైంది ఈ అస్త్రం దీనికి బ్రహ్మాస్త్రాన్ని సైతం ఎదుర్కొనగల శక్తి ఉంది శివ ఆధిపరాశక్తుల రూపమే ఈ అస్త్రం దీనికి ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగలిగే శక్తి ఉంది కురుక్షేత్ర సంగ్రామానికి తగిన అస్త్రాలు కావాలని గ్రహించిన అర్జునుడు తన తండ్రైన ఇంద్రుని కోరిక మేరకు ఇంద్రకీలాద్రి పర్వతంపైన పరమశివుని గురించి ఘోర తపస్సు చేయసాగాడు అర్జునుడి ధైర్య పరాక్రమాలను పరీక్షించదలిచిన శంకరుడు అతడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి ముఖాసురుడు అనే రాక్షసుణ్ణి పంది రూపంలో పంపుతాడు ఆ పందిని చూసిన అర్జునుడు దానిపై విల్లు సంధిస్తాడు కిరాతకుడి రూపంలో వచ్చిన శివుడు ఆ పందిపైనే మరో బాణాన్ని విడుస్తాడు ఇది నాదంటే నాదని ఇద్దరు వాదులాడుకుని చివరకు శివునితో మల్ల యుద్ధం చేయడానికి పూనుకుంటాడు అర్జునుడి శౌర్య పరాక్రమాలకు మెచ్చిన బోలాశంకరుడు నిజరూపాన్ని ధరించి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి నాయనా అర్జున ఈ అస్త్రం జగత్తులో అత్యంత శక్తివంతమైంది దీనిని అకారణంగా ప్రయోగిస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది అని చివరి నిమిషంలో మాత్రమే ప్రయోగించు అని చెప్పి అంతర్ధానమవుతాడు పాశుపతాస్త్రం కేవలం అర్జునుడి దగ్గర మాత్రమే ఉంది అయితే ఆ అస్త్రాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ప్రయోగించలేదని వేదవ్యాసుడు చెప్పారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి